हाय अंडी, वेलकम टू शिव पार्वतुल यूट्यूब चैनल। मा शिव पार्वतुल यूट्यूब चैनल नी लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेसुकोनी गंट कोट्टंडी। ई रोज नेनु ड्राई आमला कैंडी चेयबोतुन्नानंडी। चेयबोतुन्ना कदंडी, उड़कबेट्टे पनि लेकुंडा मंचिगा सिंपल गा ईजी गा एंडबेट्टि चेसुकोवडानिकी रोजू रेंडु तिन्ना कूडा हेल्थ की एंतो मंचिदी, आरोग्यानिकी मंचिदी काबट्टी तैयार चेसे विधान चूदा। इवी मंचिगा लाव लावी तेच्चुकोवालंडी। लाव लावी तेच्चुकुंटेने इवी मंचिगा कट चेसुकुन्नप्पुडु मंचिगा वस्तायी। मनं एंडबेट्टुकुंटां काबट्टि इट्ला लाव लावी मरी कच्चे मरी पंडि काकुंटा ई कलर उंटट्टु तेच्चुकोवाले। इवन्नी इट्ला लाव लावी उंटट्टु तेच्चुकोवालंडी। लाव लावी तेच्चुकुंटे मंचिगा इट्ला कट चेसुकुन्ना इवी पायल पायल मंचिगा वस्तायी। मरी कच्चे तेच्चुकोवद्दु, पंडि तेच्चुकोवद्दु, ई कलर तेच्चुकुंटे बागुंटायी। इवन्नी इट्ला ओक बाक्स लो वेसुकोवाले। ई मोत्तं हाफ केजी उंटायंडी, 500 ग्रामुलु उंटायि इवि। इवन्नी इट्ला बाक्स लो वेसुकोनी मूत पेट्टुकोवाले। ई उसिरिकायलु 5 गंटलु डीप फ्रिज लो पेट्टुकोवालंडी। 5 गंटलु डीप फ्रिज लो पेट्टुकोनी तीसुकुन्नां कदंडी बयटिकि। इप्पुडु ओक प्लेट लो पोसुकोनी इला बैठे मं कूल मोतम पड़ी उसीरकायल गिंत तड़ लेकिन मंच दूड़कोवाले। तड़ लेकिन मोतम दूड़कोवाले, मंच तड़ लेकिन दूड़कोनी आरबेटाले। मंच ड्रीपीजर पेकोनी नागर गंटल गई तीस प्लेट पोसको बैठे कूल मोतम पोताई। कूल मोतम पैना तड़ लेकिन मंच दूड़कोवाले। తుడుచుకొని ఇంకా ఉడకబెట్టిన అవసరం లేదండి, ఇట్లా పీసులు పీసులు మంచిగా వస్తాయి. ఇట్లా కట్ చేసుకోవాలి, ఇట్లా షాక్తో కట్ చేసుకుంటే ఇట్లా పీసులు పీసులు వస్తాయి. అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు ముక్కలు కావాలి, ఇల్లు ఉన్న ముక్కలు కాడికి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఇంకా ఇట్లా తీసుకోవాలి ముక్కలన్నీ. అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలండి. అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకునేయన్నీ ఒక గాజు దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే స్టీల్ అట్లల దేంట్లల పెట్టొద్దు, ఎందుకంటే ఇల్ల కొంచెం పులుపులాగా ఉంటది కాబట్టి ఖరాబ్ అయితే సిలిమ వచ్చినట్టైతే. ఇల్ల గాజు దాంట్లో వేసుకున్నాం కదండి, ఇల్ల 1/2 కిలో ఉసిరికాయలకి 300 గ్రాముల చక్కెర వేసుకోవాలండి. ఈ సైజు నిమ్మకాయ సగం ముక్క విండుకోవాలి గింజలు లేకుండా. కలుపుకోవాలి, అంత మంచిగా కలిసిన దాకా కలుపుకోవాలి. అంత ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదండి, ఇట్లా మంచిగా కలుపుకున్నాక ఒక క్లాత్ వేసుకోవాలండి పల్చడిది. ఇట్లా మంచిగా ఇట్లా క్లాత్ కట్టుకొని మంచిగా ఉదయం సాయంత్రం మంచిగా 12 గంటలకు ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకొని గాలి దగలని చోట్ల పెట్టొద్దు, గాలి ఉంటట్టే బయటికే పెట్టుకోవాలి. దూరంగా పెట్టుకుంటే ఒక సెల్ఫ్లో పెట్టుకుంటే మంచిగా గాలి తగులుతుంటుంది. ఇట్లా పల్చడి క్లాత్ కట్టాలి గాలి తగిలేటట్టే, గాలి పోకుంటే ఖరాబ్ అవుతాయి ముక్కలు. ఇట్లా క్లాత్ కట్టుకొని మంచిగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 రోజులు ఇట్నే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది మంచిగా మూత తీద్దాము. ఈ క్లాత్ అంతా తీయాలి. తీసి ఇట్లా కలుపుకోవాలి. 12 గంటలకు ఒకసారి కలుపుకోవాలండి, ఉదయం సాయంత్రం. ఇట్లా కలుపుకొని మళ్ళీ ఇట్లా కట్టుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 రోజులు అయ్యిందండి, 12 గంటలకు ఒకసారి కలుపుకున్నా ఉదయం సాయంత్రం. ఇప్పుడు తీసి చూసుకోవాలి. ఇట్లా మళ్ళీ కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకొని ఇట్లా స్టీల్ అట్లా ఎండబెట్టొద్దండి, ప్లేట్లలో కూడా ఎండబెట్టొద్దు. ఇట్లా ఏదన్నా కవర్ లాంటిది ఇట్లాంటి కవర్ తీసుకొని మంచిగా ఎండబెట్టుకోవాలి.
ఇట్లా తీసుకొని పల్చగా ఎండబెట్టుకోవాలి. మంచిగా వాటర్ రాకుండా మంచిగా వడబోసుకొని మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇట్లా అన్ని ఇట్ని ఎండబెట్టుకోవాలి. అన్నీ ఇట్ని పల్చగా ఒకదానికొకటి ఆనుకోకుండా మంచిగా ఇట్లా పల్చగా చేసి మంచిగా ఎండ ఉంటే 2 రోజులు 3 రోజులు ఎండబెట్టుకోవాలి. 3 రోజులు ఎంతే మంచిగా ఎండుతాయి. మామూలుగా ఎండ ఉంటే ఒక 4-5 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ఒట్టిగా అయినాక మంచిగా ఎండలా ఎండబెట్టుకోవాలి. మంచి ఎండ ఉంటే 3 రోజులు అయితే చాలు మంచిగా ఎంతాయి. మామూలు ఎండ ఉంటేనే 4-5 రోజులు ఎండబెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలలో ఉన్న వాటర్ మిగిలినాయి కదండి. ఇప్పుడు ఈ చక్కెర ఉసిరికాయలు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో కొన్ని వేడి నీళ్ళు కలుపుకొని తాగొచ్చు. వెళ్తుంది మంచిది కాబట్టి ఏం పారవేయని అవసరం లేదు. ఆమ్లా క్యాండీని మంచిగా 2-3 రోజులు ఇట్లా ఎండబెట్టుకున్నాం కదండి. ఇగో ఇట్లా అంటే పట్టపట్ట అంటే ఎండాలి. లోపల పచ్చి లేకుంటే ఎండాలి మంచిగా. ఇప్పుడు 3 రోజులు ఎండలు ఎండబెట్టినా ఒట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రిజ్లో పెట్టైనా ఎండబెట్టుకోవచ్చు, ఫ్యాన్ కింద పెట్టి కూడా మంచిగా ఆరబెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఎక్కువ రోజులు ఆరబెట్టుకోవాలి. ఎండలను అయితే ఒక 3 రోజులు పెట్టుకోవాలి బాగా ఎండు ఉంటే. మామూలు ఎండు ఉంటే ఒక 5-6 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇట్లా బాగా ఎండాలండి. ఇట్లా సౌండ్ రావాలి మంచిగా. ఇంత లోపల పచ్చి లేకుంటే ఎండాలి మంచిగా. అట్లయితేనే సంవత్సరం దాకా మంచిగా నిల్వ ఉంటుంది. నిల్వ ఉంటాయి ఇవి. ఇప్పుడు మంచిగా ఎండినాయి కదండి. ఇప్పుడు ఇట్లా ఒక జల్లెడ తీసుకొని ఒక 2 స్పూన్లు చక్కెర పొడి చేసుకొని ఇల్లు వేసుకోవాలి. ఇల్లు వేసుకొని మంచిగా దీని వెళ్ళి ఇట్లా ఇట్లా అనుకోవాలి. 2 స్పూన్ల చక్కెర పొడి వేసుకున్నాం కదండి, ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా పొడి పట్టేటట్టు అంత మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఇట్లా జల్లెడతో పట్టుకున్నాం కదండి, కలిసేటట్టు పొడి అంతా కలిసేటట్టు. మళ్ళీ ఈ పొడి రాలిపోయేటట్టు ఇట్లా ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని వేరే దాంట్లో తీసుకోవాలి. ఇంకా అన్నీ ఇట్లే అనాలి. అన్నీ ఇట్లే వేసుకొని జల్లెడ ఇప్పుడు పొడి మొత్తం రాలిపోయేటట్టు ఇట్లా అనాలి. అన్నీ అట్నే అనుకో. ఆమ్లా క్యాండీ రెడీ అయినాయండి. మీరు కూడా ఇట్నే చేసుకోండి. ఇట్లా బాక్సులన్నా లేకపోతే గాజు సీసాలన్నా పెట్టి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి సంవత్సరం నిల్వ. గాజు సీసాలు అయితే ఇంకా బాగుంటాయి. పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మంచిగా. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయటలోనే ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయినా ఉంటాయి, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఇంకా బాగుంటాయి ఫ్రెష్గా. ఇప్పుడు ఉసిరికాయలు హెల్త్కు మంచిది కాబట్టి ఇట్లా చేసుకొని ఒక గాజు సీసాలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు 2-3 తిన్నా కూడా హెల్త్కు మంచిది. మంచిగా రోజు 2 తినండి. ఇక మూత పెట్టుకొని ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మంచిగా. ఇక రోజు 2 తినొచ్చు. రోజు 2 తినాలండి, బాగుంటుంది హెల్త్కు మంచిది. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే అంత మంచిది. మీరు కూడా ఇట్నే చేసుకోండి, హెల్త్కు మంచిది కాబట్టి ఎవరైనా తినొచ్చు. మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.